ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం వెరసి మేషరాశి. మేషరాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యబూజ్యం 4, అవమానం 3. వీరికి ఆదాయానికన్నా వ్యయం ఎక్కువగా ఉంది. గౌరవ మర్యాదల విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఈ మేషరాశి వారికి సంవత్సరం ధన కుటుంబకారకుడైన గురుడు కుంభరాశిలో, లాభాధిపతి అయిన రాహు శని మకరంలో ఉండడం చేత కుంభరాశిలో ఏమో గురుడు ఉన్నాడు, లాభాధిపతిగా ఏమో రాహు ఉన్నాడు, శని మకరంలో ఉండుట చేత ఈ రాశి వారి స్త్రీ పురుషాదులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎన్నడూ లేని గౌరవాదులు మన్ననలు పొందుతారు. మంచి యోగంగా ఉంటుంది మేషరాశి వారికి సంవత్సరం. జీవితం ఉత్సాహంగా, ఆనందకరంగా, ప్రోత్సాహకరంగా, అధికారుల యొక్క అనుగ్రహంతో స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. విలువైన వస్తువులు కొనే అవకాశాలు, అనేకమైన వస్తువులు సమకూర్చుకునే అవకాశాలు, గృహ భూ వస్తు లాభాలు ఉన్నాయి. స్థిరాస్తులు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగానే మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కలత్ర సంతాన ఆరోగ్యాలు బాగుంటాయి. ధన వ్యయం కూడా ఉంటుంది. కొంచెం మధ్య మధ్యలో నిరుత్సాహంగా ఉంటారు. ఇతరుల కార్యాల్లో మీరే పెత్తనం చేసే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులుగాను, మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంది. షుగరు బీపీ వంటి వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు చిక్కులు తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల మనస్తాపం, అపనిందలు మేషరాశి వారికి సంవత్సరం ఉండే అవకాశాలు కొంచెం ఉన్నాయి. నూతన పరిచయాల వల్ల లాభం ఉంది. గురుబలం కూడా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా గురుబలం మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటుంది. ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా గురువు బాగున్నాడు. రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు, తీర్థయాత్రలు, యజ్ఞయగాది క్రతువుల్లోనూ శుభకార్యాల్లోనూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ఉన్నత అభివృద్ధి ఉంటుంది. తప్పనిసరిగా ప్రమోషన్ అయితే ఈ సంవత్సరం లభించే అవకాశం ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం, బాగుండే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రమోషన్తో కూడుకున్న బదిలీలే ఈ మేషరాశి వారికి సంవత్సరం జరిగే అవకాశం. నూతన గృహలాభం, వాహన లాభాలు, వస్తుప్రాప్తి కూడా ఈ సంవత్సరం, అలంకార ప్రాప్తి, గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకి మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉద్యోగ అవకాశం ఉంది, తప్పనిసరిగా వస్తుంది, జీవనం లభిస్తుంది. ప్రైవేటు రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థితి ఉంటుంది. యాజమాన్యాల యొక్క మన్ననలు పొందుతారు. వాళ్ళ యొక్క అనుగ్రహం బాగుంటుంది. దానిలో ప్రమోషన్లు అన్నీ పొందుతారు. చాలా అనుకూలంగానే ఉంది. చిన్న చిన్న కంపెనీలలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది. అటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, అటువంటి ఫ్యాక్టరీలు పెట్టేటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునేటువంటి వాళ్ళకు కూడా వీసా రావడం, విదేశాలకు వెళ్ళి ఈ సంవత్సరం ఉద్యోగం చేసే అవకాశం మేషరాశి వారికి కూడా ఉంది. అన్ని రంగాల వారికి కూడా, అటు వ్యాపార రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, విద్యా రంగం కానీ, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అటు ఎటువంటి లాకి సంబంధించి కానీ, ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా, అన్ని రంగాల వారికి కూడా మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళు కనుక అయినట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది. రాజకీయ నాయకులకు కూడా ఈ మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మహోన్నత కాలంగానే ఉంది అని మనం చెప్పేవచ్చమాట. ప్రజలకు మంచి గుర్తింపు, ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. వీళ్ళకి ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం, ఆదరణ ఉండే అవకాశం ప్రజల్లో మీకు. అధిష్టాన వర్గాలు మీపై సదాభిప్రాయంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం మీరే పొందే అవకాశాలు, నామినేటెడ్ పదవులు కూడా మీకు లభించే అవకాశం, విపరీతంగా ధన వ్యయం మట్టికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు కూడా చాలా బాగుంటుంది. గురుబలం బాగుండటం వల్ల సంఘంలో కానీ ప్రజల్లో కానీ గుర్తింపు ఉంటుంది. అటు సినీ టీవీ రంగాలలో ఉండేటువంటి వారికి, టెక్నీషియన్స్ కానీ, అటు యాక్టర్స్ కానీ, హీరో హీరోయిన్లు కానీ, యాక్టర్స్ కానీ, గాయని గాయకులకు కానీ, దర్శకులకు కానీ, నిర్మాతలకు కూడా ఈ సంవత్సరం మంచి కాలంగానే ఉంటుంది అన్నట్లుగానే మేషరాశి వారికి చెప్పడం జరుగుతోంది. గతంలో ఉన్న కష్టాలని తొలగే అవకాశం,
కొత్త కొత్త ప్రాజెక్టులు వీళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారం కూడా మంచి అవగాహనతో ఉంటుంది, లాభాలు కూడా పొందుతారు. జాయింట్ వ్యాపారం ప్రైవేట్ సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థల ద్వారా కానీ రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం గతంలో కంటే కూడా సరుకులు నిల్వ చేయడం వల్ల వ్యాపారస్తులకి అటు ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా గురుబలం బాగుండటం వల్ల మంచి ఉత్తీర్ణత, మంచి కాలేజీల్లో సీట్లు రావడం, అధిక మొత్తంలో మార్కులు రావడం దానివల్ల ఆనందంగా ఉండి ఇతర జాతీయ అంతర్జాతీయ క్రీడారంగాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా అనుకూలం. విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా అనుకూలం. లా సెట్, ఐసెట్, బీసెట్, ఎంట్రన్స్ ఇటువంటి పరీక్షల్లో ఏమైనా రాసినట్లయితే అటువంటి టెక్నికల్ పాలిటెక్నికల్ రంగంలో కూడా విద్యార్థిని విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి అవకాశాలు, క్రీడాకారులు కూడా మంచి అవకాశాలు, రుణాలు కూడా తీరే అవకాశం. మేషరాశి వారి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. రెండు పంటలో కూడా మీకు అధిక మొత్తంలోనే ధాన్యం వచ్చే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వ రుణాలు ఏమైనా ఉండే తీరే అవకాశం, ప్రభుత్వం ద్వారా సహాయం లభించే అవకాశం, గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం, చాలా ఆనందంగా ఉండే అవకాశాలు. అలాగే చేపలు, చెరువులు, రొయ్యలు, పౌల్ట్రీ పారాలు ఇటువంటి కౌలుదారులు, ఫ్యాక్టరీలు ఇటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా మహోన్నతంగానే ఉంది. మేషరాశిలో ఎవరైతే ఈ సంవత్సరం ఉన్నారో అటు అశ్విని నక్షత్రం కానీ, భరణి కానీ, కృత్తికా నక్షత్రం వారు చాలా బాగుంది ఈ సంవత్సరం. కాబట్టి మేషరాశిలో టోటల్గా చాలా 50% చాలా అనుకూలమైన పరిస్థితులు ఈ సంవత్సరం పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మేషరాశుల్లో ఉండేటువంటి మహిళలందరికీ కూడా మహోన్నతమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. మంచి గుర్తింపు, వివాహం కానిటువంటి వాళ్ళు మేషరాశిలో ఉండే వివాహ కాలం, మీ మాటకు ఎదురు లేకుండా ఉండడం, మీ మాట ప్రకారంగా అందరూ నడుచుకోవడం, మీ పేరు ప్రఖ్యాతులు పొందడం, స్థిరాస్తులు అభివృద్ధి పొందే అవకాశం, అలాగే నూతనమైన ఆభరణాలు, ఉద్యోగాలు, వస్తువులు, గృహాలు, వాహనాలు కొనే అవకాశాలు, బదిలీలు, వివాహం కానటువంటి వాళ్ళకి సంవత్సరం వివాహం అవుతుంది. భార్యాభర్తల సరైన అవగాహన, గర్భిణీ స్త్రీలు అయితే కనుక ప్రీ డెలివరీ అయ్యే అవకాశం, పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు బాగా పొందే అవకాశం ఉంది. మొత్తం ఇది రాశి స్త్రీ పురుషాదులు మహోన్నతమైన కాలంగానే గ్రహస్థితి ఉన్నట్లుగా మనకి చెప్పబడుతోంది. మేషరాశి స్త్రీ పురుషాదులు మహోన్నతమైన కాలంగానే చెప్పబడుతోంది. మంచి తెలివితేటలు, ధైర్యము, సాహసంతో, మంచి సంకల్పాలతో మీరు ఉండడం వల్ల గ్రహబలం, అటు దైవబలం కూడా తోడవడం వల్ల అన్ని రంగాల్లో కూడా మీకు చాలా రాజయోగంగానే ఈ సంవత్సరం దైవ అనుగ్రహం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుండే అవకాశం ఉంది. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం దోషాలు ఏమిటి, వాటికి ఏం పరిహారం చేసుకోవాలి, ఈ ప్లవనామ సంవత్సరం అంటే కనుక కొంచెం గురువుకి, శనికి, రవికి కుజరాహు కేతువులు కనుక జపం కానీ, హోమం కానీ, శాంతి కానీ చేసుకుంటే చాలా మంచిది. మీ అదృష్ట నెంబర్ 1, 2, 3, 4, 7 సంఖ్యలు అనుకూలం. అదృష్ట సంఖ్య 9, అలాగే 9, 18, 27 తేదీలు కూడా ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం చక్కగా మీరు వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే పరమశివుణ్ణి, దుర్గాదేవిని యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలుగా యోగ్యం. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది. గురుడు శనులు కూడా బాగుండటం వల్ల కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం కానీ, శివాలయ ప్రదక్షిణాలు కానీ, దుర్గాదేవి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, వెంకటేశ్వర ఆరాధన కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం మేలు కలిగే విధంగానే ఉంది. అన్ని విధాలుగా కూడా మీకు ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. యోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది.